హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే పలు జిల్లాల్లో ఎండలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి వర్షాలు పడని జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మనకి రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఉష్ణోగ్రతలు దాదాపుగా 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుతాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా ఎటువంటి వర్ష సూచన. వర్షాలు పడే జిల్లాలను గనక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర అల్ప తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు మధ్యాహ్న సమయానికి రేపు సాయంత్రానికి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి అంటే మధ్యాంధ్ర జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. కానీ భారీ వర్షాలు కురవకపోయినా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో గాలి దుమ్ములతో కూడిన ఈదురు గాలితో కూడినటువంటి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఖమ్మం, కాజీపేట, హుమాయత్ నగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ మొన్న 2 రోజుల కంటే కురిసిన వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే, వర్షాలు ప్రస్తుతానికి మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఈదురు గాలితో కూడిన వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ to my channel. Thank you.